గెలిచిన వారే గాని మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఏం చెప్పాడు తెలుసా? క్రైస్తవులు నిద్రించుతున్న సింహము వాళ్ళని లేపొద్దు, లేపితే చీల్చివేస్తాడు. వారి పక్షంలో ఉన్న యూదా గోత్ర సింహం, జాగ్రత్త, నిద్రించుతున్న క్రైస్తవులను లేపితే, నిద్రించుతున్న క్రైస్తవులను లేపొద్దని మరి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు అన్నారు. కనుక ఈ సమయంలో గమనించండి, నిద్రించుతున్న క్రైస్తవులని సింహమో, నిద్రించుతున్న సింహాలని లేవనెత్తవద్దు. క్రైస్తవులు నిద్రించుతున్న సింహాలు లేపితే చాలా తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్తగా, క్రైస్తవ్యం అంటే క్రీస్తు శరీరం, క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమాపణ, ప్రేమ గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. అతడు అంటే పరలోకపు తండ్రి. నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం అంటే యేసు రక్తం. ఆ రక్తం ద్రాక్షారసం కన్నా మధురమైంది. యేసు రక్తం తండ్రి కుమారుడు ముద్దు పెట్టుకొని తన ప్రేమను రుజువు చేసిన శత్రువులైన బలహీనులైన వారిని దేవుని ప్రేమతో క్షమాగుణంతో కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడికి ఎలా చెడ్డవాడో శత్రువో ప్రేమించి తన క్షమ తెలియపరిచి ముద్దు పెట్టుకొని మెడ మీద వేడి ముద్దు పెట్టుకున్న ప్రేమే క్రీస్తు ప్రేమ. తన రక్తమే ద్రాక్షారసం కన్నా యేసు రక్తం మధురమైనది. కృతజ్ఞత చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. వాక్యము పవర్ఫుల్, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే మీ దారి మీదే. కనుక దేవుని దారి దేవునిదే. ఏమాత్రమో కామెంట్, నో కామెంట్. క్రీస్తు పిల్లల మీద నో, ఏ దుర్భాషలు, ఏ చెడ్డ మాటలు కొట్టడం నో, కొట్టద్దు, తిట్టద్దు. ఎవరి దేవుణ్ణి వారు స్వేచ్ఛగా ఆరాధించుకుంటున్నారు. దేవుడు తన బిడ్డలను దీవించునుగా. ఆమేన్.